తెలుగు సాహితీ మాగాణాన్ని సుసంపన్నం చేసిన ఒకానొక రచనా విశేషం ప్రబంధం. అష్టాదశ వర్ణనలు కలిగి ఉదాత్తమైన ఇతివృత్తం కలిగి ఉత్తముడైన ఒకే నాయకుణ్ణి ఆశ్రయించి రస ప్రాధాన్యంతో ఆశ్వాస విభజనతో విలసిల్లేదే ప్రబంధం. పూర్వరంగంలో ఉన్న పురాణ రచనలన్నీ నిబద్ధ కావ్యాలే కాని ప్రబంధాలుగా చలామణి కాలేకపోయాయి. రాయల యుగం ప్రబంధయుగం అనే పేరుతో విరాజిల్లింది. ఆంధ్ర సాహితీ జగతిలో మను చరిత్ర తొలి ప్రబంధంగా పరిగణింపబడి విశేష గౌరవాన్ని అందుకుంది. కృష్ణరాయనిచే ఆంధ్ర కవితా పితామహుడని కీర్తింపబడిన అల్లసాని పెద్దన కృతమైన ఈ ప్రబంధానికి స్వారోచిష మనుసంభవం అనే నామాంతరం ఉంది. దీనికి పూర్వరంగంలో ప్రబంధ రచనా మార్గం ఏర్పడి ఉన్నా సర్వోత్కృష్టంగా వెలువడిన తొట్టతొలి ప్రబంధం మను చరిత్రమే. దీనికి కృతిభర్త శ్రీకృష్ణదేవరాయలు. పెద్దన ఇంటి పేరు అల్లసానివారు, తండ్రి చొక్కనామాచ్చు. 1475 నుండి 1540 మధ్య పెద్దనగారి జీవితకాలమని ఒక అంచనా. బళ్ళారి మండలంలో దోపాడు పరగణాలో దోరాల గ్రామం వీరి జన్మస్థలమని ఒక జనశ్రుతి ఉన్నా, ప్రస్తుతం కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకాలో గండికోట వద్దనున్న కోకటం అనేది వీరి జన్మస్థలమని ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం చెబుతోంది. పూర్వకవుల శుభలక్షణాలన్నీ పెద్దనగారిలో కేంద్రీకృతమయ్యాయి. నన్నయ్య గారి ప్రసన్న కథా కలితార్థయుక్తి, తిక్కనగారి సంభాషణా శైలిలోని పాత్ర చిత్రణ, ఎర్రనగారి ఔచిత్యవంతమైన తెలుగు వాతావరణం, నాచన సోముని కొత్త చమత్కారాలు, శ్రీనాథుని శయ్యా సౌభాగ్య ప్రీతి ఇవన్నీ మూర్తిభవిస్తే అది పెద్దనగారు. అందుకే కృష్ణదేవరాయలంతటి వాడు పెద్దనకు జోహారు చేశాడు. ఈ ఆంధ్ర భోజుడు తన ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో పెద్దనగారికి అగ్రాసనమే కట్టబెట్టాడు. ఇంతటి కవి ప్రతిభకు నిదర్శనాలుగా నిలిచే లోకజ్ఞానం, భాషా వైదుష్యం, కల్పనా చాతుర్యం పెద్దనగారి విషయంలో ముప్పేటగా అల్లుకున్న కారణంగానే అల్లసానివాని అల్లిక జిగిబిగి అనే సుపరిచితమైన పలుకుబడికి ఒక సార్థకత కలిగింది. పెద్దనగారు తన కావ్యారంభంలో పీఠికలు త్రిమూర్తులను స్తుతించారు. తన గురువైన శఠగోపయతికి పూర్వకవులకు నమస్కరించారు. ముఖ్యంగా తన ప్రభు అయిన రాయలవారి వంశమర్యాదల్ని, శౌర్య పరాక్రమాలని, కవితా విలాసాన్ని సంస్తుతించారు. ఈ వివరాలన్నీ పెద్దనగారికి సనాతన సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవాన్ని మనకి సూచిస్తాయి. పెద్దనగారి ప్రార్థన చమత్కారంగా ఉంటుంది. శ్రీ వక్షోజ కురంగనాభ మెదపై చెన్నొంద విశ్వంభరాదేవిన్ తత్కమలా సమీపమున ప్రీతిన్ నిల్పినాడోయనంగా వందారు సనందనాది నిజ భక్త శ్రేణికిన్ తోచి రాజీవాక్షుండు కృతాధు చేయు శుభదృష్టిన్ కృష్ణరాయాధిపు. స్వామి లక్ష్మీదేవిని కౌగిలించుకున్నాడు. ఆ కారణంగా లక్ష్మీదేవి స్తనాగ్రాలపై అలదుకున్న కస్తూరి విష్ణుమూర్తి రొమ్ముకి అంటుకుంది. అదే సమయానికి సనందనాది భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. విష్ణుమూర్తి రొమ్ముపై అంటుకున్న కస్తూరిని చూసి శ్రీదేవి భూదేవి ఇరువురు దేవేరులను ఎదపై నిలుపుకున్నాడనే ఆలోచన కలిగిందట. అటువంటి ఊహ కలిగించిన స్వామి తన ప్రభువైన కృష్ణరాయని శుభదృష్టితో చూసి కృతార్థుణ్ణి చెయ్యాలని వేడుకున్నాడు. ఇక్కడ మరో చిత్రం ఉంది. ప్రత్యక్షంగా లేని భూదేవి కస్తూరి కారణంగా సనందనాథుల దృష్టిలో మెదిలింది. ఈ రకమైన స్ఫురణ ఉత్తరోత్తర కథాక్రమంలో వరుధిని లేని ప్రవరుణ్ణి గంధర్వునిలో ఉన్నట్టుగా ఊహించుకునే సందర్భానికి బీజాలాపనం చేసినట్టుంది. ఎంత ఔచిత్యమైన ప్రారంభమిది.
వినాయక స్థితిలోనూ చమత్కారముంది. అంకము చేరి శైల తనయా స్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున అవ్వలి చంకబళింపబోయి ఆ వంకకు చెంబు కానక అహివల్లభారముగాంచి వే మృణాళాంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తు అభీష్ట సిద్ధికిన్ బాల వినాయకుడు తల్లి ఒడిలో పాలు తాగుతున్నాడు. ఆమె అర్ధనారీశ్వరమూర్తి. సాధారణంగా పిల్లలు తల్లి ఒడిలో స్తన్యం గ్రోలుతూ ఒక వంక పాలు తాగుతున్నప్పుడు రెండో వైపు పాల కోసం కూడా ముందే చేతితో తడుముతూ ఉంటారు. ఇదొక బాల్య చేష్ట. అమ్మ ఊళ్ళో పాలు తాగుతున్న వినాయకుడు తొండంతో రెండవ వంక తడుముతున్నాడు. అవతలి అర్ధభాగం పరమేశ్వరుడిది కదా, స్తనానికి బదులుగా మెత్తగా పాము తగిలింది. వినాయకుడు దానిని తామరతోడుగా భావించారట. అటువంటి విఘ్నేశ్వరుడికి నమస్కరిస్తున్నాను అన్నారు పెద్దన. స్వయంభువ మనువు కథాశ్రవణ కారణంగా ఏ మహామహుడు మనువయ్యాడో తెలుపమని జైమిని మహర్షి మార్కండేయ మహామునిని అడిగాడు. అదే మనుచరిత్రము అనబడు స్వారోచిష మనుసంభవమనే ప్రబంధానికి నాందిగా స్వీకరించి పెద్దనగారు రాయలవారి కోరిక మేరకు ఈ మహాప్రబంధాన్ని రచించారు. ఇక కథలోకి వెళదాం. అది ఆర్యావర్త దేశం. అక్కడ జీవనది సదృశ్యంగా ప్రవహిస్తున్నది వరణ. ఆ నదీ తీరంలో భూమండలానికి కంఠహారంలా ప్రకాశిస్తోంది అరుణాస్పదపురం. వరణాద్వీపవతీ తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాంబరమై సౌధసుధా ప్రభాధవళిత ప్రాళేయరుమ్మండలీ హరిణంబై అరుణాస్పదం బనగ ఆర్యావర్త దేశంబునన్ పురముప్పున్ మహికంఠహార తరణ స్ఫూర్తిన్ విడంబింపుచున్. అందానికి అద్దం పట్టినట్టుండే అరుణాస్పదపురంలో వేద వేదాంగాలలో నిష్ణాతుడు నిష్ఠాగరిష్ఠుడు అయిన బ్రాహ్మణ కులదీపకుడు నివాసముండేవాడు. అతడే ప్రవరాఖ్యుడు. ఆ పురి బాయకుందు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషా పరశేష భోగి వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షా పరతంత్రుడు అంబురుహ గర్భకులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుందు ప్రవరాఖ్యుడు లేఖ్యతను విలాసుడై ధర్మ కర్మానుష్ఠానమే అతని జీవిక. చిత్రించడానికి కూడా వీలు కానంతటి సౌందర్యం ప్రవరుని సొంతమట. అటువంటి ప్రవరునికి
అతిథి సేవ అత్యంత ప్రీతి. ఒకనాడు ఒక సిద్ధుడు వారింటికి అతిథిగా వచ్చాడు. వచ్చిన అతిథికి సకలోపచారాలు చేశారు ఆ పుణ్యదంపతులు. యోగీంద్ర, మీరే ప్రాంతం నుండి వస్తున్నారు? ఏ ప్రదేశానికి తరలి వెళ్తున్నారు? మీ రాకతో మా గృహం పావనమైంది అన్నాడు ప్రవరుడు. అప్పుడు ఆ మునీంద్రుడు, వత్స, నీ వంటి గృహస్థులు సుఖజీవనులై ఉన్నప్పుడు కదా మా వంటి తైత్తికులు తీర్థయాత్రలు చేయగలుగుతారు. అంతేనా, చెమిటివారికి, కుంటివారికి, గురుడ్డివారికి నీ వంటి గృహస్థులే నిజమైన రక్షణ కల్పించగలుగుతారు. గృహస్థాశ్రమాన్ని మరొకదానితో సరిపోల్చడం సాధ్యం కాదు అని ప్రస్తుతించాడు. ఈ మాటలు గృహస్థు అయిన ప్రవరునికి సంతోషాన్ని కలిగించాయి. ఆ క్షణంలో ప్రవరునిలో అంతర్గతంగా ఉన్న పర్యాటనాభిలాష ఉబికి వచ్చింది. తదనుకూలంగా సిద్ధుణ్ణి ఇలా ప్రశ్నించాడు. ఏ దేశములన్ వసించితిరి మీరే గిరుల్ చూచినారు, ఏ తీర్థములందు కృంకిడితిరి, ఏ ద్వీపముల్ మెట్టినారు, ఏ పుణ్యవనాళి త్రిమ్మరితిరి, ఏ తోయధుల్ దాసినారు, ఆయా చోటుల కల్గు వింతలు మహాత్మా నాకెరింగింపవే. సంచరించిన దేశాలేమిటి, ఆడిన తీర్థాలేమిటి, చూసిన కొండలేమిటి, చొచ్చిన దీవులేమిటి అంటూ ప్రశ్న వెంట ప్రశ్న సంధించాడు. అతడి విషయ సేకరణాభిలాషను గమనించిన సిద్ధుడు నాలుగు దిక్కులలో తాను పర్యటించిన క్షేత్ర వివరాలను తీర్థయాత్రాచణశీలి అయిన ప్రవరునికి విశదం చేశాడు. పూర్ణ శశాంక తీర్థయాత్రాచణశీలినై జనపదంబులు పుణ్యనదీ నదంబులు చూచితిని, అందునందుగల చోద్యములన్ కనుగొంటిని, ఆ పటీరాచల పశ్చిమాచల హిమాచల పూర్వ దిశాచలంబులన్. మలయ పర్వతం, అస్తాచలం, హిమవత్ పర్వతం, ఉదయ పర్వతం ఇలా నాలుగు వంకలలోని నాలుగు నగాగ్రాలను చుట్టి వచ్చిన సంగతి చెబుతూనే ఆయా ప్రాంతాలలోని పుణ్యక్షేత్రాల గురించి వివరించాడు. కేదారేషు భజించితిన్ శిరమునన్ కీలించితిన్ హింగుళా పాదాంబోరుహముల్ ప్రయాగ నిలయున్ పద్మాక్షు సేవించితిన్ యాదో నాథ సుతాకళత్రు బదరీ నారాయణం కంటిన్ ఈయాదేశం బననేల సూచితి సమస్తాశావకాశంబులన్. అలా తాను దర్శించిన కేదారేశ్వరం, ప్రయాగ, బదరి ఈ ప్రాంతాల వివరాలు చెబుతుంటే ప్రవరునికి ఒక సందేహం వచ్చింది. స్వామి, మిమ్మలను చూస్తే వయసు చిన్నగా ఉంది. మీరు చెప్పిన ప్రాంతాలన్నీ చుట్టి రావాలంటే చాలా కాలం పడుతుంది. అసాధ్యమని తోస్తున్న ఈ సందర్శన మీకు ఎలా సాధ్యమైంది అన్నాడు. అప్పుడు సిద్ధుడు, మేము సిద్ధులం కనుక ముదిమి మా ఒంటిని చేరలేదు, రోగాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు. అంతేకాదు, ఇక్కడ నీకు రహస్యం చెప్పాలి.
పరమంబైన రహస్యమౌనైన దాపం చెప్పెదన్ భూమి నిర్జరవంశోత్తమ పాదలేపమను పేరన్ కల్గు దివ్యౌషధం పురసంబు ఈశ్వర శత్రుపన్ కలిగే తద్భూరి ప్రభావంబునన్ చరియుంతున్ పవమానమానస తిరస్కారి త్వరాహంకృతిన్ దైవకృప కారణంగా నాకు ఒక పాదలేపనం సంప్రాప్తించింది. దాని మహిమ కారణంగా నేను మనోవేగాన్ని మించిన వేగంతో ఈ ప్రాంతాలన్నీ చుట్టి రాగలిగాను అన్నాడు. ఆ మాట విన్న వెంటనే సిద్ధునికి చేతులు జోడించిన ప్రవరుడు, నన్ను మీ శిష్యునిగా భావించి తీర్థయాత్రా భాగ్యం నాకు కలిగించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అని ప్రార్థించాడు. వెంటనే సిద్ధుడు ప్రవరుడి కోరికను మన్నించాడు. ఈశ్వర కృపాలబ్ధమైన పసరును ప్రవరుని అరికాళ్లకు పూశాడు. పసరు పేరేమిటని ప్రవరుడు ప్రశ్నించనూ లేదు, మునీశ్వరుడు చెప్పనూ లేదు. హిమాలయ పర్వత సానువుల సందర్శనాపేక్ష బలంగా కలిగిన ప్రవరుడు పసరు ప్రభావంతో తుహినగిరుల వైపు ఎగిరిపోయాడు. హిమనగాగ్రానికి చేరిన ప్రవరుడు అక్కడి సుందర దృశ్యాలను తనివితీరా తిలకిస్తున్నాడు. అటజనికాంచే భూమి సురుడంబర చుండి శిరస్సరచ్చరీ పటల ముహుర్ముహుర్లుఠద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్ మంచు కొండల శీర్షాలను శలయేళ్లను నృత్యాలు చేస్తున్న నెమళ్లను కాంక్ష తీరేలా వీక్షిస్తున్నాడు. అక్కడి వింతలు విశేషాలు చూస్తుంటే ప్రవరునికి విహరించాలనే ఉత్సాహం ద్విగుణీకృతమైంది. దట్టమైన అక్కడి తరుసీమలలు, అందగిస్తున్న గుహాంతర్భాగాలలో అనేక విశేషాలకు ఆలవాలమైన ప్రదేశాలు ఆ విప్రవరుని కళ్ళపడ్డాయి. నిడుద పెన్నెరిగుంపు జడ కట్ట సగరు ముమ్మను మండు తపము గై కొనినచూ జరఠ కచ్చప కులేశ్వరు వెన్ను కానరాలు జగతికి మిన్నేరు దిగిన చోటు కుచ్చడి కథనంబు పోబెట్టి గిరి కన్యపతి గొల్వనాయాస పడిన చోటు వలరాచరాచవాడు అలికాక్షు కనువెచ్చన్ కరగిన అలకనికరపు చోటు తపసి ఇల్లాండ్ర చెలువంబు తలచి తలచి మున్ను ముచ్చి విరాళి గొన్న చోటు కనుపపులు వేల్పు బడవాలు కన్న చోటు హర్షమున చూచి ప్రవరాఖ్యుడాత్మలోన భగీరథుడు తపమాచరించిన చోటు, ఆకాశగంగ భూమిని అవతరించిన చోటు,
పార్వతి మహాదేవునికి శుశ్రూష చేసిన చోటు, ఫాలనేత్రాగ్నికి మన్మథుడు దగ్ధమైన చోటు, అగ్నిదేవుడు ఋషిపత్నులపై మోహపడిన చోటు, కుమార సంభవానికి ఆకరమై రెల్లుగుబ్బులు పెరిగిన చోటు, ఇలా ఒక్కొక్కటిగా విశేష ప్రదేశాలన్నీ అతడికి సాక్షాత్కరించాయి. అన్ని విశేషాలు కలిగి అంతటి అంతమైన ప్రాంతాన్ని వర్ణించడం అంటే బ్రహ్మకైనా సాధ్యమా అనుకున్నాడు. తలమే బ్రహ్మకునైనా ఈ నగ మహత్వం బెన్న నేనియడం గల చోద్యంబులు రేపు కన్గొనియదంగాకే నేడేగెదన్ నలినీ బాంధవ భాను తప్త రవికాంతస్య నీహార కందళ చూత్కార పరంపరల్ పై పయిన్ మధ్యాహ్నమున్ తెల్పెడిన్. తుహినగురుల సౌందర్య సందర్శనలో సమయమే తెలియలేదు. మధ్యాహ్న సమయమైంది. ఎండ వేడిమికి కరిగిన మంచు బిందువులు వేడెక్కిన సూర్యకాంతమణులపై పడడంతో చుయ్యి చుయ్యమనే శబ్దం చెవినబడి ప్రవరునికి కాలస్పృహ కలిగింది. ఈ రోజుకి సందర్శన ఆపి మిగిలిన విశేషాలు రేపు చూద్దామని సంకల్పించుకున్నాడు. ఎగిరిపోదామని ప్రయత్నించాడు. బెరసి తత్పాదలే పంబు కరగిపోయే కరగిపోవుట ఎరుగడు అధరణి సురుడు దైవ కృతమునకిల అసాధ్యంబు కలదే. ఎండ వేడిమికి కరిగి మంచు నీరు పాదాలకు అంటుకోవడంతో పూసిన పసరు పూత కరిగిపోయింది. దైవ సంకల్పం ఏమిటో గాని ఆకాశానికి ఎగిరి ఇంటికి తిరిగి వెళ్లాలనే ప్రవరుని ప్రయత్నం ఫలించలేదు. ఒక్కసారి ఆ విప్రవరుడు చింతాక్రాంతుడయ్యాడు. ఎక్కడి అరుణాస్పదపురము, ఎక్కడి తుహినాద్రి, క్రొవ్వియే రాధగునే అకటా మునుచనుదెంచిన దిక్కిదియని ఎరుగా వెడలు తెరువెయ్యదియో. ఎక్కడి మా అరుణాస్పదపురం, ఎక్కడి ఈ హిమశైలం? పసరుందనే పొగరుతో నేనెలారా అవచ్చున? ఇప్పుడు తిరిగి వెళ్లాలంటే ముందు వచ్చిన త్రోవ కూడా తెలియదే అంటూ మదనపడ్డాడు. అకలంకౌషధ సత్వమున్ తెలియ మాయా ద్వారక అవంతి కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగములు నే సేవింపక ఉద్దండ గండక వేదండ వరాహవాహరిపు ఖడ్గ వ్యాఘ్రమిం మంచుకొండకు రాచెల్లునే బుద్ధిజాడ్య జనితోన్మాదుల్ కదా శ్రోత్రియుల్. పసరు ప్రభావం పరిశీలించాలంటే ఏ ద్వారకకో కాశీకో ప్రయాగకో వెళ్లి ఉండాల్సింది. ఇలా మహాక్రూర మృగాలు సంచరించే ఈ ప్రాంతానికి ఎందుకు రావాలి? తనలాంటి వారి బుద్ధిమాంద్యత ఇలానే ఉంటుందనుకున్నాడు. ఇంతలో ఒక పరిమళభరితమైన వాయువీచికి ప్రసరించింది. ఆ సౌగంధ్యం కారణంగా ఆ ప్రాంతంలో జనసమ్మర్దం ఉందని నిర్ణయించుకున్నాడు ప్రవరుడు. అతడా వాత పరంపరా పరిమళ వ్యాపార లీలన్ జనాన్వితమిచ్చోటని చేరబోయి కనియన్ విద్యుల్లతా విగ్రహన్
శతపత్రేక్షణం చెంచరీక చిగురన్ చంద్రాస్యన్ చక్రస్థనిన్నతనాభిన్ నవలాన్ ఒకానొక మరున్నారి శిరోరత్నమున్. ఎవరున్నారు అని వెతకడం ప్రారంభించాడు. మెరుపు తీగలాంటి ఒక ఎలజవ్వని అతని కంటపడింది. కలుగ కన్నులు, తుమ్మెదల వంటి కురులు, చందమామ లాంటి ముఖం, ఇలాంటి సౌందర్యంతో ఆమె ఎదురైంది. అలా ఎదురైన వరుధిని అనే ఆ గంధర్వ కాంత ప్రవరణ్ణి చూడగానే ఆమెకు కూడా మనుష్య లక్షణాలు వచ్చేశాయట. రెప్పపాటు లేనితనం, చమరించని దేహ లక్షణం వంటి దేవతా లక్షణాలు పోయి మానవ కాంతలా ప్రవర్తిల్లింది. భూమిసురుని అందం చూసి నిశ్చేష్టురాలైంది. అందానికి మారుపేరుగా నిలిచే నలకూపరుడు, వసంతుడు కూడా ఈ విప్రుని సౌందర్యం ముందు దిగదొడుపే కదా. ఇతగాడిని వివాహమాడితే మన్మథ సౌఖ్యానుభవం సొంతమైపోతుంది కదా అనుకుంది. సిగ్గును క్షణకాలం పక్కన పెట్టి కాలి అందెలు ఘల్లుమంటూ ఉండగా ఆ అప్సరా శిరోమణి అతగాడి మార్గానికి అడ్డుగా వచ్చి నిలిచింది. భయం లేకుండా అడ్డు వచ్చిన అతివను చూసి ప్రవరుడు వివరమడిగాడు. యౌవతి వీవు భీత హరిణే క్షణ ఒంటి చరించెదు ఓటలేక యువన భూమి భూసురుడ నే ప్రవరాఖ్యుడా త్రోవ తప్పితిన్ క్రౌవున ఇన్నగాగ్రమున కుంచనుదెంచి పురంబు చేర ఇంకెవ్విధిగాంతు తెల్పగదవే తెరువెత్తి శుభంబు నీకగున్. ఓ యువతి, నీవెవరు? భయం లేకుండా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నావు. నేను ప్రవరాఖ్యుడను. త్రోవ తప్పి ఇల్లు చేరే మార్గం లేక తిరుగుతున్నాను. దారి చూపి పుణ్యం కట్టుకో అన్నాడు. వెంటనే వరుధిని,
చారిడేసి కళ్ళున్నాయి, నీకు త్రోవ తెలియదా? నాతో మాట కలిపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు అంది. ఒంటరిగా ఉన్నానని చులకన, అందుకే ఏదో ఒక వంక కల్పించుకుని మాట్లాడుతున్నావు అని పైపైకి అంటూనే ఉన్నా, ఆ సౌందర్య భూషితుని పైన మరులుగొని ఉంది కనుక చెప్పవలసిన వివరం చెప్పనే చెప్పింది. నాకు ఇల్లు చేరే ఉపాయం చెప్పు, నన్ను నా వాళ్లతో చేర్చు అని ప్రవరుడు అనగానే, పలవరిస్తున్నావు. అదేమి ఊరు, అదేమి ఇల్లు? ఈ మణిమయ నిర్మిత గృహాలు, ఈ చందన తరువులు, ఈ గంగానదీ సైకతములు, ఈ వెన్నెల తీవెలతో అల్లిన పొదరిళ్ళు మీ పూరి గుడిసెలకు సరిపోలడం లేదా అంటూ చిరునవ్వుతోనే ఆమె వెటకారమాడింది. అసలు రహస్యం చెప్పనా నీకు? నిజమేమిటంటే విప్రకుమార, నేను నీ మీద మనసు పడుతున్నాను. నన్ను మన్మథ జ్వాలకు అప్పగించేస్తావు, పూల పొదరిళ్లలో ఒక కౌగిలి దయచేసి నా కోరికను సమాధరిస్తావు, నీ ఇష్టం అని ఆమె అనగానే ప్రవరాఖ్యుడన్నాడు, సుకుమారి, వ్రతులమై నియమనిష్టలతో కాలం గడిపే మా విప్రులపై మరులు కొనడం సమంజసమేనా? నేను వెంటనే మా ఇల్లు చేరాలి, అగ్ని కార్యం దేవతార్చన నిర్వర్తించాలి. వేలిమియున్ సురార్చనయు విప్రసపర్యయు చిక్కే భుక్తికిన్ వేళ అతిక్రమించే జననీ జనకుల్ కడు వృద్ధులాకటన్ సోలుచు చింతతో ఎదురు సూచుచునుందుదురు హితాగ్నినేన్ తూలు సమస్త ధర్మములు తొయ్యలి నేడు ఇలు సేరకుండినన్. కాలాతీతమవుతోంది, తల్లి తండ్రి వయోవృద్ధులు,
ఆకలితో ఎదురుచూస్తూ ఉంటారు. నా నిత్యాగ్నిహోత్రం నిరతాన్నదానం నిలిచిపోతాయి. ఇంకా ఆలస్యమైతే నేను ధర్మవిరుద్ధుణ్ణి అవుతాను అని అతడు అనగానే వరోధిని ముఖం చిన్నబుచ్చుకుంది. అనుభవింపదగిన వయసును ఇలా వైదిక కర్మానుష్ఠానానికే సరిపుచ్చితే ఇక భోగాలను అనుభవించేదెప్పుడు? నిజానికి మీ కర్మానుష్ఠానమంతా యజ్ఞఫలంగా కాంతా సమాగమంలో స్వర్గసుఖాలు అనుభవించడానికే కదా. ఈ క్షణంలోనే ఈ ఎలప్రాయంలోనే ఆ సుఖాలు లభిస్తుంటే కాదని వారించడం ఏమి సమంజసం అని నిలదీసింది. అప్పుడు పర్వరాక్షుడు, ఇదేమి సుఖం, ఇదేమి ఆనందం, ఆనందమంటే బ్రహ్మానందం, అది నిశ్చలానందం అన్నాడు. ఆనందో బ్రహ్మ అన్నది వేదవాక్యం. నేను ఊహిస్తున్నది, ఆకాంక్షిస్తున్నది అటువంటి ఆనందం అంటూ మోహావేశ పరవశే ఉన్న అప్సరస తొందరపాటు మీద నైరాశ్య వాక్యాలతో నీళ్లు చల్లాడు. ఈ పాండిత్యము నీకు దక్క మరి ఎందే కంటిమే, కామశాస్త్రోపాధ్యాయివి నావచించెదవు. మేలో త్రైధర్మముల్ పాపంబుల్ రతి పుణ్యమంచు ఇక ఏలా తర్కముల్, మోక్షలక్ష్మి పత్యాగమ సూత్ర పంక్తికి ఇవి పో మీ సంప్రదాయార్థము. శాస్త్రాలను బోధించగల ఉపాధ్యాయునిలా మాట్లాడుతున్నావు. వేద ప్రతిపాదితమైన ధర్మాలు పాపాలని, రతిభోగ సుఖములని, పుణ్యాలని అంటున్నావు. ఇటువంటి పాండిత్యం బహుశా నీకు తప్ప మరొకరికి ఉండవేమో అంటూ ఎత్తి పొడిచాడు. ఈ ఐహిక సుఖాలని క్షణికాలు. అగ్ని కార్యాల వల్ల సంప్రాప్తించే ఆముష్పిక సంపద విలువ తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు అన్నాడు. అతగాడి మాటలకు కన్నీరు ఉబికి వస్తుంటే, ముఖం వెలవెలబోతుంటే, నిజమే కాంతలు తమంత తాముగా వలచి వస్తే చులకనే కదా అంది. అనుటయు మాటలేక హృదయాజ్యము జల్లన మోము వెల్లనై కనలుచు నీరు దేరు తెలి కన్నుల ఆతని పుల్కు పుల్కున కనుగొని మాటలం పొదువు గద్గది క్షణానికి ఆ విరహాగ్ని ఓపలేక ఉంది.
వేణీబంధం విడిపడుతున్నది. పూలు రాలిపోతున్నాయి. తనూలతిక చరణోద్వేగంతో ఉన్న తరుణంలో వరుధిని పరవరినిపై వాలింది. ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగార పయ్యంచుల్మోవగ కౌగిలించి అధరం బాసింప ఆ శ్రీహరియంచు బ్రాహ్మణుడోరమోమిడి తదీయాం సద్వయం వెంటి పొమ్మంచుంత్రోచే కలంచునే సతుల మాయల్ ధీర చిత్తంబులన్. హా శ్రీహరి అంటూ ఆ నిష్ఠాగరిష్ఠుడు ఎడమోము చేశాడు. ఆమెను పక్కకు తొలగతోశాడు. అది అవమానంగా భావించింది. తన గొంతులో ఒక దుఃఖపు జీర ధ్వనిస్తుండగా త్రోవన్ ఈ చోట భవంద కాంకురము సోకే కనుగొను మంచు చూపి అప్పాటల గంధి వేదనని పంబిడి ఏడ్చిన్ కలస్వనంబుతో మీటిన విచ్చు గొప్ప చను మిట్టల అశ్రులు. ఎంత కఠినాత్ముడవు, సుకుమారమైన స్త్రీలను అలా తోసివేస్తే ఓపగలరా? చూడు, నీ చేతి వేళ్ల గోళ్లు తగిలి ఇక్కడా ఇక్కడా ఎలా గాయాలయ్యాయో అంటూ అవ్యక్త మధురధ్వని చేస్తూ కన్నీరు పెట్టుకుంది. ఎన్ని తపస్సులు చేసినా ఏ ఏ యజ్ఞాలు చేసినా దయా స్వభావుడు కానప్పుడు ఆ పుణ్యానికి ఫలముంటుందా? భూతదయగలిగిన వ్యక్తి పుణ్యకార్యాలు చేసిన వ్యక్తితో సమానమైన సద్గతినే పొందుతాడు. ఈ సూక్ష్మం తెలియని చదువెందుకు? అయినా ఇదేమి తప్పు కనుక గతంలో పరాశరుణ్ణి కాని విశ్వామిత్రుణ్ణి కానీ నీ బ్రాహ్మణ్యం నిలివెయ్యలేదుగా. ఏ తపస్సు ఎంత చేసినా దివిజలోకం చేరిన తరువాత మీ కపటములందరూ దేవాంగనల ఇళ్లలో బందీలే కదా అంది. ప్రవరుడేమీ అనలేదు. తన నేను అంటుకున్న సుగంధాలను కడుక్కుని ఆచమనం చేసి నిత్యం ఇంటి వద్ద నిర్వహించి అగ్నిని మనసులో భావన చేసి అగ్నిదేవుణ్ణి సంస్తుతి చేశాడు. దివి షడ్వర్గము నీ ముఖంబునన తృప్తింగాంచు నిన్నీషుగా స్తవముల్ సేయు శ్రుతుల్ సమస్త జగదంతర్యామి విన్నీవా ఆహవనీయంబును దక్షిణాగ్నియును నీయందుద్భవించున్ క్రతూత్సవ సంధాయక నన్ను కావగదవే స్వాహావధూవల్లభ. స్వాహాదేవికి ప్రియతముడమైన అగ్నిదేవ, పరుల సంపదను పరుల భార్యను కోరే మనసు నాకు లేదని, నిత్యం దానం జపం అగ్నికార్యం వంటి కళాపాలపైనే నా మనసు కేంద్రీకృతమై ఉంటుందని నీవు భావిస్తే నన్ను నా ఇంట్లో నిలపమని ప్రార్థించాడు. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ ధ్యానరతుండనే సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇనుండు ప
పశ్చిమాంభో నిధిలోన గృంకకయమున్న రయంబున హవ్యవాహనా ప్రవరాఖ్యని చిత్తశుద్ధిని సంపూర్ణంగా తెలిసిన అగ్నిదేవుడు అతని కోరికను మన్నించాడు. ఉత్తర క్షణంలోనే అతడిని తన గృహసీమలో నిలిపాడు. విని వెంటనే ప్రవరాఖ్యుడు తన నిత్యకర్మలలో నిమగ్నమైపోయాడు. క్షణకాలంలో కంటి ముందు నుంచి కనుమరుగైపోయిన ప్రవరాఖ్యుణ్ణి వరుధిని పదే పదే తలుచుకుంటూ ఆ పర్వత సానువుల మధ్య దట్టమైన అడవుల్లో సంచరిస్తోంది. శ్రేణుల్ కట్టి నభోంతరాళమున పారన్ పక్షులు ఉష్ణాంశు పాషాణౌరాతము కోష్ణమయ్యే మృగతృష్ణావాధులింకెన్ జపాసోణం బయ్యే పతంగబింబము దిశాస్తోమంబు శోభాదరిద్రాణం బయ్యే సరోజషండములు నిద్రాణంబులయ్యన్ కడున్ ప్రవరుని రూపం ఆమె ఎడతలో మన్మథబాణమై వేధిస్తుంది. అతడి రూపలావణ్యం ఆమె మనోఫలకం పైన మరింత ప్రచలితంగా ముద్రితమవుతోంది. మనుష్య స్త్రీలు నాకన్నా అదృష్టవంతులు కదా, భర్త అవమానిస్తే వెంటనే ప్రాణం తీసుకుంటారు. నాకు ఆ భాగ్యం కూడా లేదే. గంధర్వ కాంతలకు చావెక్కడది? అతడు అనుగ్రహించని ఈ సౌందర్యం నాకెందుకు? పాడుబడిన ఇంట్లో దీపం పెట్టినట్టు అనుకుంటూ చింతాక్రాంత అయింది. ఆశ అంతరించినట్లే వెలుతురు అంతరించింది. చుట్టూ చీకటి అలముకుంది. మృగలాభి పంకంబు మెయి నిండనలదిన మాయా కిరాతుమై చాయతెగడి నవపించమయ భూషల అవధరించినటించు పంకజాక్షుని చెల్వు సుంకబడిగి కాదంబ నికురుంబ కలితయై ప్రవహించు కాళింది గర్వంబు కాకు చేసి ప్రపంచంలోనే కాదు, అంతరంగంలోనూ ఆమెకు చీకటి అలముకుంది. అది పసిగట్టిన చిలికత్తెలు ఆమెకు పరాకు చెప్పారు. పై మోహం బాగానే ఉంది. దానిని మనసుకు పట్టించుకోవడం మన జాతి లక్షణం కాదు,
బంగారం మోహం కలిగించాలే కాని తానే మోహించకూడదు అంటూ శుద్ధులు పలికారు. చక్కనైన నీ శరీరాన్ని వెన్నెలలో వేధిస్తే సాటి వెలదులెవ్వరూ నీ ప్రవర్తనని మెచ్చుకోరు, జాగ్రత్త సుమా. ఆడువారికి అందున మనలాంటి వారికి ఇటువంటి నిజమైన వలపు మంచిది కాదు అని హితవు పలికారు. కామం మహాబలమైనదట. దాని ప్రభావంతో దైవం కూడా అప్పుడప్పుడు దోషులకు తోడై నిలుస్తాడేమోనన్న భావన కలిగిస్తాడు. మన్మథ, గర్వాధికుడవైన నిన్ను మట్టుబెట్టాలని ఆ అనల నేత్రుడు నీపైకి నేత్రాగ్నిని పంపిన ఆ అగ్నిదేవుడు స్వాహాదేవి కామమోహితుడు కదా, అందుకే నిన్నేమీ చెయ్యలేదు, కాకపోతే నువ్వెలా ఇలా జీవించి ఉంటావు అంటూ అబ్బురుపరిచే ప్రసక్తి తెచ్చాడు పెద్దనగారు. అంతేకాదు విరహిత వరూధిని బహువిచిత్రంగా దర్శించాడు. చెలికత్తెలు పరాకు చెప్తున్నారు. వరూధిని, నిన్న మధ్యాహ్న వేళలో నీవు నాటరాగం వాయించి వదిలేసిన వీణ అలాగే ఉంది. గాలి తాకిడికి తంత్రులు కదిలి ఆ రాగమే పలుకుతున్నాయి. ఇప్పటి ఈ ప్రభాత వేళకు అనుగుణంగా వీణను దేశాక్షిరాగానికి శృతి చెయ్యమంటున్నాడు. మహిమాన్వితులకే నీ అందచందాలకు మతిపోతుంది ఈ వెర్రి బాపడెంత, నందనవరంలో నీకోసం తిరుగాడుతూ ఉంటాడు అంటూ ఆమె మనసుకు స్వస్థత కలిగించే ప్రయత్నం చేశారు. విరహవేదనతో సగం చిక్కిన దేహంతో వరూధిని విముఖంగానే నందనోద్యానంలో ప్రవేశించింది.